ఈరోజు దేవుని వాగ్దానము ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా పరిశుద్ధాత్మ దేవుని గురించి ఈ మాట వ్రాయబడింది యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మనలో ఎల్లప్పుడూ నివసించేందుకు ఆయన అనుగ్రహించబడ్డాడు ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయునని ఏసయ్య ఇక్కడ తెలియజేశాడు ఏసయ్య పరలోకానికి వెళ్ళిపోవడం మంచిదనడానికి దీన్ని కారణంగా చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏసయ్య శారీరకంగా పరిచర్య చేసిన ఒక మారుమూల ప్రాంతంలోనే గాక లోకమంతటా మనుషులను ఒప్పించే పనిచేస్తాడు పాపం నీతి న్యాయాలు తీర్పు గురించిన సత్యాలను వారికి నేర్పిస్తాడు ఈ విషయాల్లో వారికి ఉన్న పొరపాటు అభిప్రాయాలను బట్టి వారిని మందలిస్తాడు ఏసును గురించి యూదుల అభిప్రాయాలు పూర్తిగా తప్పని క్రీస్తు ఆయన పరిచర్య వారు ఊహించని దానికి పూర్తిగా భిన్నమని లోకానికి తెలియజేస్తాడు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరు కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను అని ప్రిలారా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచెను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగియూ ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములు ఎందు వ్యర్థులైరి అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాలముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడెను అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది అతడు ప్రవక్తి అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకునిన్న సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళములో విడవబడలేదనియూ ఆయన శరీరము కుల్లిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గూర్చి చెప్పెను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అయితే అతడి ఇట్లా నేను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమును కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను మీరు శిలో వేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాను ఇది ఇజ్రాయెల్ వంశమంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పెను సహోదరి సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతరి ఏలేనగా మనం శరీర సంబంధలమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్చలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచ్చున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవము గల నాయసయ్య పరిశుద్ధాత్మ దేవుని గురించి నీవు తెలియజేసిన ఈ మాటను బట్టి నీకు స్తోత్రములు ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయనని పరిశుద్ధాత్మ మాకు సమస్తమును బోధించి నీవు చెప్పిన సంగతులన్నిటినీ మాకు జ్ఞాపకము చేయునని ఇచ్చావు తండ్రి నీకు కృతజ్ఞతలు దేవా మేము నిన్ను ప్రేమించి నీ మాటలు గైకొని నీవిచ్చే ఆత్మను పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దేని దేనిచేత మేము నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మేము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయటకు కృపచూపమని విశ్వాసమూలంగా జీవించే జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ